తెలంగాణలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య పొలిటికల్ హీట్ రాజుకుంటోందా? ఎక్కడ చూసినా బాంబుల డిస్కషన్ జరుగుతోందా? ఆ బాంబులు ఎవరిపైన పడనున్నాయి? ప్రభుత్వం వద్ద ఎలాంటి ఆధారాలున్నాయి? మంత్రి పొంగులేటి అంత కాన్ఫిడెంట్గా పొలిటికల్ బాంబులు పడతాయని పదే పదే ఎందుకు చెబుతున్నారు? దీపావళి ముందు ఆ బాంబులు బ్లాస్ట్ కానున్నాయా? అధికార వర్గాల్లో ఎలాంటి చర్చ నడుస్తోంది? వాట్ ది స్టోరీ. తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలను రేపుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వివిధ శాఖల్లో జరిగిన అవకతవకలపై జరుగుతోన్న విచారణ తుదిదశకు వచ్చిందని ఆయన అన్నారు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అనేక కుంభకోణాల్లో ఏదో ఒకటి దీపావళిలోపే టపాసులా పేలుతుందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంలో అనేక అవకతవకలు జరిగాయని, కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ధరణి వంటి 8 నుంచి 10 శాఖల్లో కుంభకోణాలు జరిగాయని చెప్పారు. ఇలా గత ప్రభుత్వంలో అవినీతికి, కుంభకోణాలకు పాల్పడ్డ వారిపై చర్యలకు రంగం సిద్ధమైందని, అందులో ముఖ్యమైన నాయకులు ఉన్నారని పొంగులేటి అన్నారు. అయితే వారిని అరెస్టు చేయాలా లేదా జీవితకాలం జైల్లో పెట్టాలా అనేది చట్టం చూసుకుంటుందని చెప్పడంతో పాటు, వారి ఆస్తుల రికవరీ కూడా చట్టమే చూసుకుంటుంది అనడంతో అసలేం జరగబోతోందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. మంత్రి పొంగులేటి వ్యాఖ్యల తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవకతవకలేంటి? ఎవరెవరికి అవినీతిలో భాగముంది? ఏ శాఖల్లో ఎంతమేర అక్రమాలు జరిగాయి అన్నదానిపై చర్చ మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ హయాంలో జరిగిన పలు కుంభకోణాలపై విచారణ జరుగుతోంది. అందులో భాగంగా కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని అధికారంలోకి రాకముందు నుంచి ఆరోపిస్తూ వస్తున్న కాంగ్రెస్ పవర్లోకి రాగానే దానిపై రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలో కాళేశ్వరంపై విచారణ జరిపిన జస్టిస్ సిపి ఘోష్ తుది నివేదికను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ మొదటిసారి ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖకు హరీష్ రావు మంత్రిగా పనిచేయగా, రెండోసారి ప్రభుత్వంలో స్వయంగా ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ పర్యవేక్షించారు. పిసి ఘోష్ విచారణలోనూ ఇంజనీర్లు, అధికారులంతా తమకేం తెలియదని, అప్పుడు సీఎంగా ఉన్న కేసీఆర్ ఆదేశాలను పాటించామని చెప్పినట్లు సమాచారం. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, అవకతవకలపై హరీష్ రావుతో పాటు కేసీఆర్పై కేసులు నమోదు చేసే అవకాశం లేకపోలేదన్న చర్చ జరుగుతోంది. ఇక బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ కొనుగోళ్లలోనూ భారీగా అవినీతి జరిగిందని భావించిన కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపైన విచారణ జరిపించింది. ముందు జస్టిస్ నరసింహారెడ్డి, ఆ తర్వాత సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బీలో కుమార్ను విచారణ కమిషన్ చైర్మన్గా నియమించింది. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వచ్చిన కాంగ్రెస్ విచారణలో అక్రమాలు బయటపడ్డాయని అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే విద్యుత్ కొనుగోళ్లపై తుది నివేదిక వస్తే మాజీ సీఎం కేసీఆర్పై చర్యలు తప్పవా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక ధరణి పోర్టల్ని తీసుకొచ్చిన గత బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రంలో భూములను పెద్ద ఎత్తున అన్యాక్రాంతం చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. అసైన్ భూములు, దేవాదాయ భూములు, భూదాన్ భూములు, ప్రభుత్వ భూములైన 1000 ఎకరాలను బీఆర్ఎస్ ప్రభుత్వంలోని పెద్దలు స్వాహా చేశారని, అందుకు సంబంధించిన ఆధారాలున్నాయని కాంగ్రెస్ పెద్దలు చెప్తున్నారు. బీఆర్ఎస్ మొదటి దఫా ప్రభుత్వంలో రెవెన్యూ శాఖకు మంత్రిగా మహమూద్ అలీ ఉండగా, రెండో దఫా ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ రెవెన్యూ శాఖను నిర్వహించారు. కాబట్టి ధరణి అక్రమాల్లో మహబూబ్ అలీ, కేసీఆర్పై కేసులు నమోదు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇంప్లిమెంట్ చేసిన గొర్రెల పంపిణీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఇప్పటికే విచారణలో తేలింది. అప్పుడు పశుసంవర్ధక శాఖ మంత్రిగా పనిచేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ హయాంలోనే గొర్రెల పంపిణీలో అవినీతి జరిగిందని, కాబట్టి తలసానిపైన కేసులు నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పెద్ద ఎత్తున సంచలనం రేపింది. చట్టాలను ఉల్లంఘించి నిబంధనలకు పూర్తి విరుద్ధంగా అప్పటి ప్రతిపక్ష పార్టీ నేతలు, సీనియర్ ప్రముఖులు, వ్యాపార రంగ ప్రముఖులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లు ట్యాపింగ్ చేశారన్న అంశంపై విచారణ తుదిదశకు వచ్చింది. ఫోన్ ట్యాపింగ్తో పెద్ద ఎత్తున బ్లాక్ మెయిల్ చేసి 1000 కోట్ల రూపాయలు కొల్లగొట్టారని కాంగ్రెస్ సర్కార్ ఆరోపిస్తోంది. ఇందుకు సంబంధించిన విచారణ సైతం తుదిదశకు చేరడంతో ఈ వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్తో పాటు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులకు సంబంధం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో హైదరాబాద్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేసులోనూ భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై విచారణ జరిపిన తెలంగాణ ప్రభుత్వం ఫార్ములా ఈ కార్ రేసులో జరిగిన అవినీతిలో మాజీ మంత్రి కేటీఆర్ ప్రమేయం ఉందని భావిస్తోందట. ఫార్ములా ఈ కార్ రేస్ కుంభకోణంపై అవసరమైతే ఈడీ విచారణకు సైతం ఆదేశించే యోచనలో రేవంత్ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. కాబట్టి ఈ వ్యవహారంలో అక్రమాలు నిరూపణ అయితే కేటీఆర్కు చిక్కులు తప్పవన్న చర్చ జరుగుతోంది.
ఇవే కాకుండా దళిత బంధులో అక్రమాలు, సచివాలయ నిర్మాణంలో అవినీతి, సచివాలయానికి కొనుగోలు చేసిన కంప్యూటర్లలో అక్రమాలు వంటి మరికొన్ని అంశాల్లోనూ విచారణ జరుపుతోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఒక్కొక్కటిగా విచారణ పూర్తి చేసి అందుకు బాధ్యులైన గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని ముఖ్య నేతలపై కేసులు నమోదు చేసి వరుసగా అరెస్టు చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. అయితే ఏ కుంభకోణంలో ఎవరెవరు ఇరుక్కుంటారన్న చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్తో పాటు సామాన్య జనంలోనూ రేకెత్తుతోంది. ఇప్పటికే జన్వాడ ఫామ్ హౌస్లో పార్టీ అంటూ దీపావళికి ముందు తెలంగాణలో రాజకీయ హడావుడి మొదలైంది. ఇక దీపావళికి 2 రోజులే సమయం ఉండటంతో ఎలాంటి బాంబులు బ్లాస్ట్ అవుతాయోనని, అవి ఎవరి మీద ప్రభావం చూపుతాయోనన్న చర్చ తెలంగాణ వ్యాప్తంగా జోరుగా సాగుతోంది.